జగన్ తనకు ప్రాణహాని ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం తనకు భద్రత తగ్గించింది అంటూ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. జగన్ కు భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని ఏపీ హైకోర్టు క్లారిటీగా చెప్పింది. జగన్ తనకు జెడ్ ప్లస్ కేటగిరీని కుదించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్3వ తేదీకి తనకు ఉన్న భద్రతను పునరుద్ధరించాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. తాను సీఎం గా ఉన్న సమయంలో తనకు అందించిన భద్రత ప్రాముఖ్యతను జగన్ గుర్తు చేశారు. కూటమి ఏర్పడిన నెల రోజుల్లోనే సమాచారం ఇవ్వకుండానే జెడ్ ప్లస్ భద్రతను, భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా తగ్గించేశారని ఆరోపించారు. గతంలో తనకు 139 మంది భద్రతగా సిబ్బంది ఉండగా దాన్ని 59కి కుదించారని, దీన్ని పునరుద్ధరించాలని జగన్ తన పిటిషన్ లో కోరారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. వైఎస్ జగన్ కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎందుకు ఇవ్వడం లేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఆయనకు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని సూచించింది. జామర్ ఏర్పాటుపై కూడా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం జగన్ కు జామర్ వెహికల్స్ కేటాయిస్తామని చెప్పింది. మాజీ సీఎం కు ప్రభుత్వం భద్రత కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది కోర్టు.